అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం టి హిరేహల్ మండల ఎస్ఏ రామకృష్ణారెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. మురిడి గ్రామానికి చెందిన 65 ఏళ్ల హేమంత్ అనే రైతుపై ఎస్ఏ రామకృష్ణారెడ్డి లాఠీ దెబ్బలు వర్షం కురిపించాడు. కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు పిలిపించి తన తండ్రి హేమంత్ని స్పృహ కోల్పోయేలా ఎస్ఐ రామకృష్ణారెడ్డి కొట్టాడని హేమంత్ కూతురు మీనాక్షి ఆరోపించారు. రాయదుర్గం నియోజకవర్గం డి హిరేహల్ మండలం మురిడి గ్రామానికి చెందిన మంజునాథ్ భార్యకు సంబంధించి కుటుంబ కలహాలతో నెల రోజుల క్రితం గొడవ జరిగిందన్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసిన డి హిరేహల్ పోలీసులు నిన్నటి రోజున స్టేషన్కు రావాలని పోలీస్ జీప్లో ఇంటి నుంచి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారన్నారు. సాయంత్రం చీకటి పడుతుండటంతో హేమంత్ తన భార్యను కూతుర్ని ఇంటికి పంపాలని ఊరికి వెళ్లడానికి ఆలస్యమైతే ఆటోలు ఉండవని ఎస్ఐకు విన్నవించారన్నారు. అయితే రామకృష్ణారెడ్డి అదేమి పట్టించుకోకుండా తండ్రి కొడుకులపై ఉన్న ఫలంగా లాఠీతో దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. లాఠీతో తీవ్రస్థాయిలో కొట్టడంతో తన తండ్రి స్పృహ కోల్పోయాడని కన్నీరు పెట్టుకున్నారు. రాత్రికి రాత్రి మెరుగైన వైద్యం కోసం అనంతపురం రావాల్సి వచ్చిందని వాపోయారు. తమని మాట కూడా మాట్లాడనీయకుండా ఎస్ఐ తీవ్రంగా కొట్టాడని ఇష్టానుసారంగా చేయి చేసుకున్నాడని తెలిపారు. ఇలాంటి పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముందు మా అన్నకి వదినకి వాళ్ళ బంధువులకి గొడవ అయింది. వాళ్ళందరూ కలిసి ఇంట్లోకి వేసుకొని మా అన్నను కొట్టినారు. కాలు జాయిన్ అయినారు. హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ వెళ్ళినాయి. 1 మంత్ అవుతుంది దాదాపు గొడవ జరిగి. ఈ 1 మంత్లో ఇంకా కోర్టుకు వెళ్ళే సమయంలో పోలీసులు వాళ్ళు ఒకరోజు కాల్ చేసి మీరు కోర్టుకు రావాలా, వాళ్ళ ఆ సమయంలో కాల్ చేసి మీరు కోర్టుకు వేసుకున్నారు కదా కేసు, మీరు స్టేషన్కి వచ్చి కంప్లీట్ చేసి రిటర్న్ వెళ్ళిపోవచ్చు, సైన్ చేసి పోవాలా మీరు అని చెప్పినారు. రేపు వస్తామన్నా కానీ వినలేదు. జీప్ వేసుకొచ్చినారు ఇంటి దగ్గరికి. మేము జీప్లోనే వెళ్ళినాము. 12:31 అక్కడికి చేరుకున్నాము. అప్పటి నుంచి 5 వరకు మమ్మల్ని ఊరికనే కూర్చోబెట్టించినారు స్టేషన్లో. ఏమీ అడగలేదు, ఏమీ మాట్లాడలేదు. ఈవినింగ్ అవుతుంది, మా ఊరికి వెహికల్స్ లేవు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని మాత్రమే పంపండి, కావాలంటే మేము స్టేషన్లోనే ఉంటామని మా నాన్న ఎస్ఐ సార్ని రిక్వెస్ట్ చేసుకున్నాడు. దానికి అతను కోపంతో మా నాన్నని మా అన్నని విపరీతంగా కొట్టినాడు. నాన్న మాటలు తిట్టినాడు. నేను ఎడ్యుకేటెడ్ ఉమెన్ అని చుడుకోకుండా నాతో వల్గర్గా మాట్లాడినాడు. అనరాని మాట్లాడి అన్నాడు, దుర్భాషలు అన్నాడు. నన్ను మా అమ్మని నాపై చెయ్యి ఎత్తుకొచ్చినాడు కొట్టడానికి. నేను ఎంత ఏడుస్తున్నా మా అన్న మా నాన్నని మా అన్నని కొట్టడానికి వెళ్తున్నా అడ్డుపడినావంటే నేను కాలుతో తంతాను అని అన్నాడు. మా నాన్నని మా అన్నని విపరీతంగా కొట్టినారు. మా నాన్న రామకృష్ణారెడ్డి డీరే మండలం ఎస్ఐ. చూస్తాను మీకు ఎవరు సపోర్ట్ వస్తారు. నిన్ను ఏమైనా చేసేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టాను, చూసుకుందాము. అసలు మేము మాట్లాడడానికి ఛాన్సే ఇవ్వట్లేదు.